తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ప్రసిద్ధి చెందిన ప్రజల ఎల్వేల్పు, కోటి వరాల తల్లి, భక్తుల పాలిట కల్పవల్లి, శ్రీ నోకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ ప్లవనామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమే ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఉగాది రోజున అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఏమంటున్నారో మా ప్రతినిధి సిరి ద్వారా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ శ్రీ నూకాలమ్మ తల్లి టెంపుల్లో ఉన్నామండి. మనం అమ్మవారిని మనం చూసినట్టయితే ఎంత చక్కగా సుందరంగా కూడా అమ్మవారిని రెడీ చేశారు. ఈ అమ్మవారు ఎంతో మహిమలు శక్తులతో కలిగిన అమ్మవారు అని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ నమ్ముతారండి. ఈ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి ఈరోజు విశిష్టత ఉగాది ఒకటి అవడం చేత ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడాని, చాలా దూర ప్రాంతాల నుంచి కూడాని వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు తమ యొక్క మొక్కుల్ని చెల్లించుకొని ఎంతో చక్కగా అమ్మవారి యొక్క కరుణ మాపై ఉంటే చాలు, అమ్మవారి యొక్క దయ మాపై ఉంటే చాలు అని చెప్పి ఎంతో భక్తి శ్రద్ధలుగా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలను తీసుకొని వాళ్ళు వెళ్తున్నారండి. అలాగే ఇప్పుడు మనతో చూసినట్టయితే కనుక ఆలయ చైర్మన్ గారు అండ్ ఈవో గారు కూడా మనతో ఉన్నారండి. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. 1853 నుంచి ఉన్నదండి. అప్పటి నుంచి స్వరూప రచనల ద్వారా కొనసాగుతుందండి. అలాగే ఈ ఆలయంలో మనకి ఉగాది ముందు అమావాస్య రోజు జాతర అత్యంత వైభవంగా జరుగుతుందండి. అలాగే ఉగాది రోజున జనం అత్యధిక సంఖ్యలో వస్తారు దర్శనం చేసుకోవడానికి. ఈ అమ్మవారికి కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ప్రజల్లో బాగా ఎక్కువగా ఉందండి. అమ్మవారి గ్రామ దేవత ఆగమనం ప్రకారం పూజలు జరుగుతుంటాయండి. ఈ జాతర రోజునే జరుగుతుంటుందండి. జాతర ఈ గరగల చుట్టూ 30 మేము 12 ఏరియాలు చెబుతామండి. నెల రోజులు కూడా అమ్మవారి ద్వారా జాతర జరుగుతూనే ఉంటుంది. లాస్ట్ రోజులు మెట్టుకు 3 రోజులు మెట్టుకండి అమ్మవారిది. నైట్ జాగరణ జరుగుతుంది, తర్వాత సంబరం ఉంది, తర్వాత ఒక్క సంబరం జరుగుతుందండి. అప్పటితో ముగిస్తారండి. ప్రస్తుతం అయితే మాకున్న రికార్డ్స్ ప్రకారం అయితే 1883 నుంచి అమ్మవారు స్వయంభూగానే చెప్తున్నారు. మా పొరుగులందరూ మాకు తెలిసిన వారందరూ స్వయంభూగానే చెప్తున్నారు. ఇంకొక విశిష్టమైన విశేషం ఏంటంటే ఈ ఆలయానికి అమ్మవారు ఇక్కడ వెలిసినప్పటి నుంచి కూడా వంశపార్యపరంగా అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ఉన్నారండి. వాళ్ళకి ఆ కుటుంబానికి సంబంధికులు ఒకరు కాంచనా గారు ఇప్పుడు మనతో ఉన్నారండి. ఆవిడని అడిగి అమ్మవారి కోసం ఇంకా ప్రత్యేకమైన విశేషాలు, ఆమెకి సంబంధించిన పూజల కోసం మనం ఇప్పుడు తెలుసు. అమ్మవారు దాదాపుగా 176 సంవత్సరాలు అవుతుందండి అమ్మవారు వెలిసి. అమ్మవారు మీరు ఏమనుకుంటే వెంటనే ఆవిడ నిర్వహించేస్తారన్నమాట ఆ కోరికలను. చాలా మహిమగల అమ్మవారు అండి. కొలాయి చెరువు ఇక్కడ శ్రీమాత్రైన కొలాయి చరిత్ర అవుతుండగా అమ్మవారు బయలుపడ్డారండి. అప్పుడు ఇక్కడ సదురు వేసి అమ్మవారి పిఠాపురం రాజావారి కల్లోకి అమ్మవారు వెళ్ళారు. ఆయన వచ్చి ఈ స్థలం ఆయన ఇచ్చి ఇక్కడ గుడి కట్టించారండి. అప్పటి నుంచి ఈ అమ్మవారి నిత్య కైంకర్యాలని మా వంశీకులే చేస్తున్నారు. అప్పుడు డచ్ ప్రభుత్వం ఆధీనం నుంచి కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే కాకినాడకి అప్పుడు వాటర్ సప్లై లేనప్పుడు అప్పుడు కొలాయి చెరువు తరవించడం జరిగిందండి. అక్కడ మధ్యలో ఆ విగ్రహం కింద ఉన్న స్వయంభూగా వెళ్ళడం జరిగిందండి. అప్పుడు మా తాతయ్య గారు అప్పుడు పోస్ట్ మ్యాన్ గా చేసేవారండి. బడే వేరయ్య గారని చేసేవారండి. ఆయన ఇచ్చిన తర్వాత ఆయన అక్కడ నెలకొల్పిన తర్వాత ఇక్కడ గ్రామ పెద్దలందరూ కలిసి గుడి కట్టి అప్పటి నుంచి కూడా అలాగే ఉత్సవ కమిటీలు చాలా వైభవంగా జరుగుతాయండి. ప్రతిదీ కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తారండి, చెప్తారండి. చాలా స్వచ్ఛమైన తల్లి అండి, ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుస్తుంది. వారి కోసం విన్నట్టయితే కనుక పూర్వం నుంచి కూడా ఆ అమ్మవారికి పూజలు చేస్తున్న వారు కానీ భక్తుల నోటి నుంచి కానీ ఎవరి నోటి నుంచి అయినా అమ్మవారు చాలా మహిమగల తల్లి అని చెప్పి మనం వింటున్నామండి. అలాగే ఆమె యొక్క ఆలయాన్ని పిఠాపురం రాజావారు కూడా స్థాపితం చేసి ఆమెని ఈ ఆలయాన్ని కట్టించడం కూడా జరిగిందని చెప్పి ఇప్పుడు మనం ఇక్కడున్న భక్తుల నోటి వెంట విన్నామండి. మీరు కూడా వచ్చి ఈ అమ్మ యొక్క ఆలయాన్ని చూసి అమ్మవారి దర్శనాన్ని పొంది ఈ అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని చెప్పి మా 90 న్యూస్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓకే అండి, ఇప్పుడు మనం అమ్మవారి యొక్క ఆలయ విశిష్టత గురించి, పురాణం గురించి కూడా మనం ఆలయ చైర్మన్ గారి దగ్గర నుంచి, ఈవో గారి దగ్గర నుంచి కూడా మనం తెలుసుకున్నామండి. అలాగే అమ్మవారి గుడికి విచ్చేసిన భక్తుల నోటి వెంట కూడా అమ్మవారి యొక్క మహిమల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక భక్తులు రెడీగా ఉన్నారండి. ఈయన అడిగి ఆ అమ్మవారి యొక్క ఆలయం కోసం, ఆవిడ యొక్క మహిమల కోసం, విశిష్టత కోసం కూడా మనం తెలుసుకుందాం. గత 20 సంవత్సరాల నుంచి అమ్మవారి మహిమలు చూసి అమ్మవారి దగ్గరికి వచ్చి జారిపోతాం. ఈ 2 రోజులు అమ్మవారితో ఉండటం వలన మాకు ఏం తిండి కానీ ఏమి కానీ ఏమి తినబుద్ధి కాదు, అమ్మవారితో ఉంటాం. అమ్మవారు ఎంత మహిమ అంటే ఎవరన్నా కష్టాల్లో ఉంటే ఆ కష్టం తీర్చడానికి రెడీగా ఉంటుంది. ఈ అమ్మవారికి నమస్కారం చేసి ఏ పనికి వెళ్ళినా సరే అయిపోతూ ఉంటుంది.
ఇక్కడ స్వామిగారు అని ఒక చార్టెడ్ అకౌంట్ గారు ఇక్కడ ఉండి పొద్దున్న నుంచి ఈ వేళంతా వాళ్ళ ఇంటి దగ్గర రాత్రి దగ్గరుండి పూజలు తయారు చేసి అమ్మవారికి ప్రసాదం పెట్టి దగ్గర ఉన్నారు. వారి చోటు కూడా ఒకసారి మీరు షేర్ చేసుకుంటే మంచిది. సరే కదండి, ఆయన ఈ అమ్మవారి విశిష్టత కోసం మనకి ఎంత చక్కగా ఆయన చెప్పారో, అలాగే ఈయన ఎన్నో సంవత్సరాల నుంచి అమ్మవారి దగ్గరకు వచ్చి జాగారంలో పాల్గొని, అలాగే నెల రోజులు జరుగుతున్న తీర్థంలో కూడా ఆయన పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను తీసుకొని ఆమె ఆశీస్సులు పొందుతున్నారని ఆయన మనకి చెప్పడం జరిగింది. అలాగే మనతో ఇంకొక భక్తులు కూడా ఉన్నారండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బూరెలను కూడా ఇక్కడ నైవేద్యంగా పెడుతున్నారు, అది కూడా మనం చూస్తున్నామండి. అమ్మవారికి నైవేద్యం పెట్టడమే కాకుండా ఆ నైవేద్యాన్ని వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడాని వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి ఈయనతోని కూడా మనం మాట్లాడి అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందాం. గత 27 సంవత్సరాలుగా నేను కాకినాడలో ఉంటున్నాను. మా ఇల్లు కాకినాడ ఈ రామారావుపేటలోనే. సో అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారు. సో అమ్మవారిని తలుచుకుని ఏ కోరిక ఉన్నా కానీ అమ్మవారు తీరుస్తారు. సో ఈరోజు చాలా శుభదినం. ఈరోజు నేను గ్రేట్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాను. సో నేను ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్. నేను నా పేరు డిపిఆర్ స్వామి. సో మేము ఇక రామారావుపేటలోనే ఉంటున్నాం. అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తారు. సో ప్రతి సంవత్సరం నాకు యాక్చువల్గా ఈ పూర్ణంతో చేసిన బూర్లు యాక్చువల్గా సో డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది నాకు ఇష్టం. నాకు ఒప్పుకున్నంత వరకు నేను యాక్చువల్గా నేను నా శ్రీమతి సో ఇక్కడ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో రాత్రి అంతా యాక్చువల్గా చేయించి ఈ బూర్లన్నీ స్వయంగా ఎక్కడ ఆర్డర్ ఇవ్వకుండా సో ఇది యాక్చువల్గా వచ్చిన భక్తులకి అనేటువంటిది పంచిపెట్టడం జరిగింది. చూసారు కదండి, ఎంతో చక్కగా ఆయన చేతితోనే వారు వారి శ్రీమతి గారు కూర్చొని ఎటువంటి ఈ రోజుల్లో చిన్న వంట చేయాలంటేనే అమ్మో అబ్బో అంటారు, కానీ ఆయన నైట్ అంతా కూర్చొని అమ్మవారి కోసం, ఆమె యొక్క మహిమ అలాంటిది కాబట్టి, సో ఆమె కోసం వాళ్ళిద్దరూ ఎంతో కష్టపడి ఈ చక్కగా బూరలు రెడీ చేసి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ అమ్మవారు కాకినాడ ఇలవేల్పుగా వెలిసిన శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారు అని చెప్పి. సో మనం ఇంకా మనతో మాట్లాడడానికి భక్తులు చాలామంది సిద్ధపడి ఉన్నారండి. వాళ్ళందరితో కూడా ఒకసారి మనం మాట్లాడి అమ్మవారి యొక్క విశేషాల గురించి అండ్ విశిష్టత, లాస్ట్ 5 ఇయర్స్గా కూడా అమ్మవారికి ఎంతో సేవ చేస్తూ చైర్మన్ అనే బాధ్యతలు ఒక మంచి పదవిలోని శ్రీకాంత్ గారు ఉండి పదవి విరమణ చేశారండి ఆయన. ఆయనతో ఒక్కసారి మనం మాట్లాడి అమ్మవారికి ఆయన చేసిన సేవల గురించి, అమ్మవారి యొక్క విశిష్టత గురించి కూడా మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు అమ్మవారికి ఎన్ని ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నారు సార్? అలాగే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు సార్? భయభక్తులు మేము ఉన్నది అమ్మవారి ఉన్న ఏరియాలోనండి. ఇక్కడ ఇది సూర్యరావుపేట అంటారు. మేము భయభక్తులు ఇక్కడే, మా పూర్వీకులు అందరూ కూడా ఇక్కడే ఉండేవాళ్ళం. సుమారు 100 సంవత్సరాల క్రితం ఈ అమ్మవారి యొక్క ప్రతిమ ఎదుర్కొంటా ఉన్న కొలాచెరులో అమ్మవారు విగ్రహం దొరికింది. అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ స్థానికులు ప్రయత్నించారు. ఆ రోజు నుంచి కూడా దినాభివృద్ధి చెందుతూ అమ్మవారు ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. అయితే మేము నా ఓహర్స్ నుంచి కూడా అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకోవడం కాకుండా మేము పదులు ఉన్నా లేకపోయినా మేము అందరం కూడా వచ్చి అమ్మవారికి ఈ సీజన్ అంతా కూడా సర్వీస్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ ఉన్న ఏరియా అందరూ కూడా ఉదయం లెగ్గానే ముందు అమ్మవారిని దర్శించుకుంటే కానీ బయటకు వెళ్ళరండి. ఒక శుభకార్యం జరిగిందంటే ప్రతి ఏ శుభకార్యమైనా కానీ అమ్మవారి చెంతకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పసుపుంకాలతో మొదలైపెట్టి చేస్తారు. అంత శుభ్రతం జరుగుతుంది. అయితే ఈ నెల రోజులు కూడా చాలా కీలకం అండి. సుమారు 1,000 మంది భక్తులు ఈ 2 రోజులు కూడా ఇంచుమించు రోజుకి 10 నుంచి 12,000 మంది వస్తారు. వచ్చి అమ్మవారిని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు. మనకి ఇక్కడ అమ్మవారు చాలా విశేషమైన అమ్మవారు అండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా తీర్థ ప్రసాదాలతో పాటు ఉచిత ప్రసాదం పంపిణీ కూడా జరుగుతుంది. అమ్మవారు చాలా పవిత్రమైన వారు. నేను లాస్ట్ 5 సంవత్సరాలు కూడా అమ్మవారికి చైర్మన్గా మా కమిటీ తరఫున అందరినీ చేసి అమ్మవారి సేవ చేసుకున్నాం. నా పేరు వ్యాసరపు శ్రీకాంత్ అండి. తూర్పుగోదావరి జిల్లాలో కాండ్రకోట ఉందండి. ఆ కాండ్రకోట అమ్మవారి తర్వాత కాకినాడ నూకలమ్మ తల్లి కొత్తపేట నూకలమ్మ గుడి బాగా ఫేమస్ అండి. ఇకంటే కాకినాడగానే కొత్తపేట నూకలమ్మ అంటారండి. ఇది ఒకప్పుడు కొత్తపేట, ఇప్పుడు దీన్ని సూర్యరావుపేటగా మార్చారు. కానీ కొత్తపేట నూకలమ్మ వారు అంటేనే అందరికీ తెలుస్తుంది. కాండ్రకోట కన్నా విశేషమైన గుడి నూకలమ్మ తల్లి గుడి. ఫ్యూచర్లో భక్తుల సహకారంతో కూడా ఇంకా ఎంతో జనాభివృద్ధి చెందుతుందని, మేమందరం కూడా జీవితకాలం ప్రాణం ఉన్నంతవరకు కూడా అమ్మవారు సేవ చేసుకుంటామని కూడా అమ్మవారు ఆశీస్సులు తీసుకుంటామని ఈ మీ TV9 ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి. ఇక్కడ సేవ చేసుకుంటూ ఉంటాము అమ్మవారిది. ఆలయం విశేషాలంటే అమ్మవారు చాలా మహిమకల తల్లండి. అమ్మవారు ఇక్కడ కొలాచెరు పార్కులో దొరికి స్థానికులకు దొరికారండి. తర్వాత ఇలాగ ప్రతిష్టాపన చేశారు. ప్రతి సంవత్సరం చాలా ఉత్సాహంగా వైభవంగా జరుగుతాయి అమ్మవారి జాతర. నెల రోజుల ముందు నుంచి గరగలు తీయడం అనేది జరుగుతుందండి. ప్రతి ఏరియాకి కూడా వెళ్ళి గరగలు తీసుకొని మంగళవారం, ఆదివారం, లక్షవారం గరగలు తీసి నడుపుతారనమాట.
వాళ్ళందరూ మనకు పళ్ళు పసుపు కుంకుమ ఇస్తారు అమ్మవారికి ఇచ్చి ఇచ్చి పసుపు కుంకుమ ఇచ్చి అమ్మవారిని శాంతపరుస్తారనమాట. ఆ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఏదైనా సరే అనుకుంటే అమ్మవారి దగ్గర కోరికలు నెరవేరుతాయి. చల్లని తల్లి అనేసి అమ్మవారికి అన్నీ అందరిని ఇస్తారు. అంత గ్రామదేవత కాబట్టి అందరినీ కాపాడాలని ఇప్పుడు వాతావరణాలు కూడా కోవిడ్ కదా, అవన్నీ వాతావరణాలు దృష్టిలో పెట్టుకొని కొంచెం అన్నీ మేము శానిటైజర్ మాస్కులు అన్నీ కూడా వేసుకొని బాగా చర్పించుకోమని అందరికీ మేము చెప్తూనే ఉన్నాము. అలాగే అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా చేశారండి. మొత్తం భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మాస్కులు ధరించి మ్యాక్సిమం కుదిరినంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరికైనా ప్రికాషన్ తీసుకుంటూ దర్శనాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు జనం ఎక్కడ నించోకుండా ఎప్పటికప్పుడు తరలించేలా చేస్తున్నారు. మేము అంటే కోవిడ్ కారణంగా తగ్గుదల ఉండగా కానీ భక్తులు ఏమాత్రం భక్తి తగ్గకుండా చాలా అనుకుంది కానుకనే ఎక్కువ వస్తున్నారు. మా అంచనా ప్రకారం ఒక 10,000 మంది పైకి వస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయ్యేలో 10,000 మంది పైకి వస్తారు. ఎనిమిరెడ్డి మాలకుండయ్య, ఉగాది పండుగ సందర్భంగా కాకినాడ నగరంలో ఈ 2 టౌన్ సెంటర్లో నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం అంటే ఒక ప్రత్యేకత. కాకినాడ సిటీలో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి టెంపుల్. దీనికి కమిటీ చైర్మన్ గారు మెంబర్స్ అందరూ కూడా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం దర్శనం కోసం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ పాటిస్తూ వాలంటీర్లు అందరితో కలుపుకొని అంత చక్కగా ఏర్పాటు చేస్తారు. నేను ఇప్పుడు ఫ్యామిలీతో దర్శనానికి రావడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం అనేది ప్రతి సంవత్సరం నాకు ఆనవాయితీగా నేను వస్తుంటాను. ఈ విధంగా హిందూ సనాతన ధర్మంలో ఉగాది మొదటి సంవత్సరంలో మొదటి రోజు ఈరోజు మనం హిందువులందరం కూడా ఉగాదిని మొదటి సంవత్సరంగా మొదటి రోజుగా భావిస్తాం. ఈ ఉగాది పర్వదినం సంబంధంగా ఈ వచ్చే సంవత్సరం అంతా కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుండాలని అమ్మవారి ఆశీస్సులు మెండుగా అందరూ తీసుకోవాలని ఆ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని హిందూ జీవన విధానాన్ని మనం అందరం కూడా కాపాడుకుంటూ మన యొక్క ఐక్యతను చాటుకుంటూ హిందూ ఐక్యత కోసం ఏదైతే మనం అందరం ప్రయత్నం చేస్తున్నామో ఈ కమిటీ మెంబర్స్ కూడా చక్కగా ఏర్పాట్లు చేసి అటువంటి దర్శనం అందేలా చేస్తున్నారు. కమిటీకి అభినందనలు తెలియజేస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. బాగా జరిగింది బాగా జరిగిందండి. బాగుంది, చాలా బాగున్నాయండి. ముందు ఏడు బాగా జరిగింది, బాగానే ఉన్నాయండి. బాగా జరిగింది, అన్నీ బాగానే ఉన్నాయండి. ఏమి లేవండి, ఏమి లేవు. అందరికీ నమస్కారం అండి. శ్రీ స్థానిక సూర్యరావుపేటలో ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం ఈ ఉగాది పర్వదినంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారండి. భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాం. దేవాదాయ శాఖలు అన్ని సౌకర్యాలు శానిటైజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని థర్మల్ స్కానింగ్ చేసి లోపలికి పంపుతున్నాం. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మరి మా కమిటీ వారు మేము కలిపి అన్ని విధంగా చర్యలు తీసుకున్నాం. భక్తులకు ఇప్పటిదాకా సుమారుగా 10,000 మంది దాకా దర్శనం చేసుకున్నారు. ఇంకా మా ఉద్దేశం ప్రకారం సాయంత్రం లోపల ఇంకా 20,000 మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. మీరు అమ్మవారికి ఎప్పటి నుంచి పూజ చేస్తున్నారు కదా, అమ్మవారి యొక్క మహిమలు ఏంటి, ఎప్పటి నుంచి అమ్మవారికి మీరు పూజిస్తున్నారు? నాకు తెలియదండి. మా అక్క, మా మేనత్త, మా బాంబులు వేసిన కానీ అంటే వాళ్ళకి ప్రపంచ యుద్ధం అయినప్పటికీ అమ్మవారు వెళ్తారు, బాంబులు వేశారు కదా, దానికోసం చెప్పింది చెప్పండి. అత్తగారు ఉన్నట్టు బాబు మా తాతగారు చెల్లెలు, ఆవిడ ముందు ఆ తర్వాత మా తాతగారు, అప్పుడు మేము చూసాం కదండి. ఆమె ఆమె తాతగారు వంశీకులు కూడా అమ్మవారిని పూజించారని చెప్పి ఆమె మాటల్లో మనం విన్నామండి. అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఆమె వంశీకులు పూజిస్తున్నారని చెప్పి ఇంకోండి వాళ్ళు కూడా మన వాళ్ళందరూ కూడా మనతో ఉండడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ అమ్మవారిని పూజించడం జరుగుతుందండి. అమ్మవారికి టైం టు టైం ఏమేమి చేయాలి, ఏంటి, ఏ పూజ ఎప్పుడు చేయాలి, కుంకుమ పూజలు ఎప్పుడు చేయాలి, ఈ నెల రోజులు జాతరలు జరుగుతున్నంతసేపు అమ్మవారికి ఏమేమి సమర్పించాలి, ఏంటి, ఇప్పుడు వస్తున్న భక్తుల్ని కూడా ప్రజెంట్ మనకి కోవిడ్ ఉందండి, కోవిడ్ నిబంధనల్ని కూడా వాళ్ళు అన్నీ పెట్టి మాస్క్ లేకుండా ఎవరిని రానివ్వడం అట్లాంటి ఏం లేకుండా కోవిడ్లోనే ప్రజలు ఇంత ఎక్కువ మంది వస్తున్నారంటే ఒకసారి మీరే చూడొచ్చు. మనం వచ్చినప్పటి నుంచి కూడా
ప్రతి ఒక్కళ్ళు భక్తులు వస్తూనే ఉంటున్నారు. చిన్న పిల్లలని తేడా లేదు, పెద్దవారు ముసలివారు అటువంటి తేడాలు ఏమీ లేకుండా అమ్మవారి యొక్క దర్శనం కోసం ఎక్కడి నుంచో ఎంతో దూర ప్రాంతాల నుంచి, కాకినాడ చుట్టుప్రక్కల ఉన్న ఊర్లే కాకుండా ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరుగుతుందండి. నెల రోజులు రాత్రి పగళ్ళు కూడాని ఈ రెండు పూట్ల కూడాని అమ్మవారికి నిత్యం జాతర ఆపకుండా జరుపుతున్నారంటండి. అలాగే మన ఆలయ చైర్మన్ గారు, ఈవో గారు అండ్ ఆలయాన్ని వంశీకులుగా పూజిస్తున్న వారు భూషణం గారు కూడా అని మనకి చెప్పడం జరిగిందండి. మనం మరి ఒకటి మంచి విశేషమైన టెంపుల్తోని మళ్ళీ కలుసుకుందాం. అందరికీ మరొకసారి ఉగాది శుభ